మంగళవారం వారణాసిలో ఎన్నికల నామినేషన్ వేసిన ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తులు మొత్తం 3.02 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద 52,920 రూపాయల నగదు ఉందని వెల్లడించారు. అయితే భూమి, కారు, ఇల్లు వంటి స్థిరాస్తులేవీ లేవని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. మునపటి ఎన్నికల అఫిడవిట్తో పోలిస్తే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఈసారి రెట్టింపయింది. 2018-19లో ఈ ఆదాయం 11 లక్షలు కాగా 2022-23లో అది 23.5 లక్షలకు చేరుకుంది. ఇక ప్రధానికి సంప్రదాయక పెట్టుబడి సాధనాలపై మక్కువ కూడా ఈ అఫిడవిట్ ద్వారా వెల్లడైంది. $2.85 కోట్లను SBIలో ఎఫ్డీ చేశారు. మరో 9.12 లక్షల్ని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో పెట్టుబడి పెట్టారు. ప్రభుత్వ పెట్టుబడి పథకమైన NSCతో ఏటా 7.7% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇందులో పెట్టుబడులకు సెక్షన్ 80C కింద మినహాయింపులు కూడా ఉన్నాయి. రిస్క్ తక్కువ ఉన్న పెట్టుబడి సాధనంగా దీనికి మదుపర్లలో పాపులారిటీ ఉంది. NSC ఒకేసారి 5 సంవత్సరాలకు గాను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కనీసం మొత్తం 1,000 రూపాయలు. 2019 నాటి ఎన్నికల అఫిడవిట్లో మోదీ తనకు NSCలో 7.61 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో 1.28 కోట్ల ఎఫ్డీలు ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో 20,000 ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ రూపంలో ఉందని మోదీ పేర్కొన్నారు. కానీ ఈ మారు అఫిడవిట్లో మాత్రం బాండ్ల ప్రస్తావన లేదు. మునుపటి వల్లనే మోదీ తన అఫిడవిట్లో ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ని పేర్కొన్నారు. అయితే ఈ మొబైల్, వాట్సాప్ లింక్ కాకపోవటం గమనార్హం. ట్రూ కాలర్లో మాత్రం ఈ నెంబర్కు PM నరేంద్రజీ అన్న పేరు కనిపిస్తోంది.